అందరికీ నమస్కారం నేను ఏదైనా ఆచరించి చెప్తానని మీ అందరికీ తెలుసు చాలామంది సీనియర్ ఫాలోవర్స్ ఓల్డ్ ఫాలోవర్స్ నన్ను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నారండి చా ఇంకొంతమంది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నారు యూట్యూబ్ ద్వారా కొంతమంది ఐదు ఏడెనిమిది ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు కానీ నేను ఏదైనా కూడా ఆచరించకుండా చెప్పను నేను అనుకున్నానో అన్నీ ఆచరించగలిగానండి కానీ క్రమశిక్షణ తప్పకుండా ఫిజికల్గా మెంటల్గా మనం బ్యాలెన్స్గా ఉండాలి ఎమోషనల్ హెల్త్ అనేది అన్నిటికంటే ముఖ్యం అంచేత ఇలాంటి వాటినన్నిటినీ నేను ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ నాలాగా నా తోటి వారందరూ బాగుండాలని ప్రయత్నంతో నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో వీటిని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రచారం ద్వారా మీ ఇలాంటి వారందరికీ చేరవేస్తూ ఉన్నాను కానీ నేను అనుకున్నవన్నీ ఆచరించగలిగాను అనుకున్న వాటిని ఇబ్బంది లేకుండా మనసులో సంఘర్షణ లేకుండా ఈజీగా అసలు ఒత్తిడి లేకుండా నేను కంట్రోల్ చేసుకోగలిగాను అటు రుచులనేంటి ఇటు మిగతా విషయాలనేంటి ఏంటి శరీర ధర్మాలనేంటి ఇటు మానసిక ఆరోగ్య సంబంధమైన కోపావేశాలు వికారాలు అంటారు కదా కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఇలాంటి వాటన్నింటిని కూడా కాస్త నియంత్రించుకుంటూ చక్కగా ఫిజికల్ మెంటల్ బ్యాలెన్స్తో జీవించే ప్రయత్నం చేస్తున్నా నేను అనుకున్నది ఒక్కటే చేయలేకపోయానండి నాకు బలహీనత వల్ల నేను చేయలేకపోయానని అనుకుంటున్నారేమో మీరు అది వింటే మీకు అర్థమవుతుంది ఏంటి రాజుగారు ఏం చేయలేకపోయానని అది ఒక్కటి సాధ్యం కాలేదని అంటున్నారు ఏంటి అని మీరు అందరూ కాస్త ఆశ్చర్యంగా ఎదురు చూస్తారు ఏ విషయం చెప్తానని నా వ్యక్తిగతంగా నేను పర్సనల్గా బాగా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఒక నియమాన్ని పెట్టి ఆచరిస్తే చాలా బాగుండని నాకు కోరిక ఉన్నప్పటికీ కానీ ఇది ఒక్కటి ఆచరించడం నాకు చేత కాలేదండి ఏంటో అది సూర్యాస్తమైన తర్వాత నుంచి ఈవినింగ్ సిక్స్ నుంచి రేపు మార్నింగ్ సిక్స్ వరకు అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఇలాంటిది చాలా పవర్ఫుల్గా తయారవటానికి మంచి టెక్నిక్ అని నా మనసుకి నుంచో కోరుకుందండి అసలు పదిహేను సంవత్సరాల పైనుంచి నేను అనుకుంటున్నాను కానీ ఒ ఒక్కసారి కూడా చేయలేకపోయా ఎందుకంటే నేను రోజు క్లాసెస్ ఈవినింగ్ పగల వచ్చిన దానికంటే క్లాసెస్ పబ్లిక్ మీటింగ్స్ అయినా ఆశ్రమంలో కూడా ఈవినింగ్ టైం లేకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత క్లాసెస్కి ఎక్కువ మంది అటెండ్ అవుతారు అంచేత నేను నైట్ నైన్ వరకు ఇలాంటి విషయాలు మీలాంటి వారికి అందిస్తే ఎక్కువ మంది ఈ సమయంలో రిసీవ్ చేసుకోవడానికి సమయం కుదురుతున్నది అని వీటిలోనే నా సమయం అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు నైట్ నైన్ వరకు నేను రోజు క్లాసులు చెప్తాను మరి మీ అందరికీ ఫోన్ కాల్స్ నేను మాట్లాడతాను కదా నైట్ నైన్ టు టెన్ లైవ్ కాల్స్ మీకు ఆ నెంబర్ తెలుసు కదా నేను మాట్లాడేది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ట్రిపుల్ టూ మరి ఎవ్రీడే గంట మీకోసం నేను కేటాయిస్తున్నాను నాకు మీ అందరి కోసం కేటాయించేసరికి అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్ చేసుకుంటా పదిన్నర అయిపోతుంది అప్పటికే ప్రొద్దు నుంచి నేను మూడున్నర నాలుగింటికి లేచి ఆరింటికి డ్యూటీకి వచ్చి పనులు చేసి చేసి ఆలోచించి షూటింగ్లు చేసి అంతా స్ట్రెయిన్ అవుతాం ఇక అప్పటికి రెస్ట్ తీసుకొతే ఫిజికల్ బాడీ దెబ్బతింటుంది కాబట్టి పడుకుంటున్నాం కానీ మాట్లాడటం ఆపటం కుదరట్లేదు కానీ మౌనంగా ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఎంత పెరుగుతాయో ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు సమాజం గురించి మీలాంటి వారి గురించి నేను ఆలోచించకుండా వ్యక్తిగతంగా నా పర్సనల్ డెవలప్మెంట్ కోసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా అలా మన సోల్ ఎనర్జీని పెంచుకోవటానికి మన జీవితాన్ని ఇంకా దృఢంగా మంచి బ్యాలెన్స్గా చేసుకోవటానికి నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుండు అనుకున్నప్పటికీ సిక్స్ లోపు తినేస్తా మాటలు ఆపటం మీ అందరి కోసం కుదరట్లేదు మౌనంగా ఉండాలి ఈవినింగ్ సిక్స్ నుంచి రేపు మార్నింగ్ సిక్స్ వరకు అంటే ఏమి నోరు తెరవకూడదు ఇక బయటికి వెళ్ళి దృశ్యాలు చూడకూడదు ఈ కంటిని కూడా మూసేయటం సహజంగా అందుకని మనసును అంతర్ముఖం చేసి మనలో ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా మనస వాచ కర్మ నా వల్ల ఇంకెవరికైనా కూడా కష్టం కలుగుతున్నదే నా చూపుల వల్ల కానీ నా మాటల వల్ల కానీ నా చేతల వల్ల కానీ నా ఆలోచనల వల్ల కానీ తోటి వారికి కానీ సమాజానికి కానీ ప్రకృతికి కానీ ఏమన్నా హాని కలుగుతున్నది నేను ఎవ్వరికీ అట్లా కలిగించకుండా నన్ను నేను ఎందుకు పుట్టామో శరీరం వదిలే లోపల ఏమి సాధన చెయ్యాలి లక్ష్యం ఏంటో దానివైపు వెళ్ళటానికి ఈ పన్నెండు గంటలు వాడుకుంటే పగలు పన్నెండు గంటల సమాజానికి రాత్రి పన్నెండు గంటలు వ్యక్తిగతానికి ఉపయోగించుకోవాలి అనుకున్నాను కానీ ఇది ఒక్కటే చేయలేకపోయాను మీలాంటి వారు ఎవరన్నా కాస్త ఇలాంటి సంకల్పాలు ఎవరన్నా ఉంటే అలాంటి కోరిక కలిగిన వారిని నేను అభినందిస్తా ఎందుకంటే అది మన వ్యక్తిగతంగా చక్కగా డెవలప్మెంట్కి చాలా సహకరిస్తుంది మీలో ఎవరైనా రాజుగారి చేయలేకపోయానన్నారు నేనెందుకు చేయకూడదని పట్టుదలతో మీరు కనుక చేయగలిగితే మిమ్మల్ని నేను అభినందిస్తా మహాత్మా గాంధీ గారండి ప్రతి మండే ట్వంటీ ఫోర్ అవర్స్ మౌనం మాట్లాడేవారు కాదు మౌన వ్రతం ద్వారా మెంటల్ పవర్ ఎంత పెరుగుతుందో కండు చూడకపోతే దృశ్యం కనపడదు మెదడుకి మేత అంటే మెదడుకి చెడు వెళ్ళదే కా చూడలేదు వింటలేదు చెడు ఇటించి మనకి మనసుకి చెడు వెళ్ళటం లేదు చెడు మాట్లాడలేదు ఇటించి అంటే కర్మేంద్రియాలన్నీ కాస్త అణుగుతాయి అందుకనే ఋషులు ధ్యానం ద్వారా కళ్ళు మూసుకుని వినికి దూరంగా ఉండి మాటలకు దూరంగా ఉండి అడవులకి వెళ్ళారు మనం అడవులకి వెళ్ళక్కర్లా అవకాశం ఉన్నవారు ఈవినింగ్ సిక్స్ కల్లా డిన్నర్ క్లోజ్ చేసి ఆ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినేసేయండి నట్స్ ఫ్రూట్స్ లాంటివి లేకపోతే స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటివి చక్కగా క్లోజ్ చేసేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సమయం నుంచి రేపు మార్నింగ్ సిక్స్ వరకు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకండి అవకాశం ఉన్నవారు ఏదో వయసులో ఉన్న దంపతులు ఇట్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళైతే కుదరదు ఇలాంటి ఇబ్బందులు లేని వారు ఉంటే మీ ఫ్యామిలీ కానీ మీ ఇంట్లో ఆడవారికి కానీ పిల్లలకి ఆటంకాలు లేకపోతే మీ వృత్తి వ్యాపారాలకు ఆటంకం లేకపోతే అలాంటి వారందరికీ వస్తే అనుమతి తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ వాళ్ళకి చెప్పి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను కొన్ని రోజులు చూస్తాను కాస్త సహకరించండి అని కోరండి వాళ్ళు అనుమతిస్తే ఈవినింగ్ సిక్స్ నుంచి చూడటం ఆపేయండి వినటం ఆపండి చెడు మాట్లాడటం ఆపండి మిమ్మల్ని మీరు కళ్ళు మోసుకుని మనసు అంతర్ముఖం చేసి పాజిటివ్ థింకింగ్ ద్వారా మీలో ఉండే పవర్స్ని పెంచుకోవటానికి మీరు ట్రై చేయండి ఎంత డెవలప్మెంట్ మీకు ఉంటుందో అసలు మానసిక ఒత్తిడి ఎంత తగ్గిపోతుందో అసలు డే అంతా మీరు ట్వెల్వ్ అవర్స్ ఎంత పవర్ఫుల్గా పని చేయగలుగుతారో ఎంత మంచిగా ఆలోచించగలుగుతారు ఇది మీకు ప్రాక్టీస్కి చాలా మంచిది సరే ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఏడున్నర వరకు మీరు కాస్త ధ్యానము అంతర్ముఖమై మీ సంకల్పాలని ఇన్నర్ ప్యూరిఫికేషన్కి ప్రాక్టీస్కి ఉపయోగించుకోండి ఎనిమిదింటికో తొమ్మిదింటికో నిద్ర వచ్చింది చక్కగా పడుకోండి ఎర్లీగా మళ్ళీ తెల్లవారుజానం రెండింటికో మూడింటికో లేవటానికి ట్రై చేయండి నేను అనుకున్నది అది కానీ రెండు గంటలు గంట నిద్రపోయానంటే కళ్ళు ఎర్రగోతే షూటింగులకి మొఖం కనిపెట్టేస్తారు మీరు అందుకని కనీసం ఫైవ్ అవర్స్ అని నేను పడుకుంటున్నాను మూడున్నరకి అట్లా లెగుస్తుంటా రోజు పదింటికి పడుకుని పద పదకొండింటికి పదిన్నరకు పడుకుని కుదరట్లేదు ఇక భవిష్యత్తులో అయినా నేను సాధిస్తా కానీ నాకంటే మీరు ఇంకా బాగా తయారవ్వాలని నేను అనుకున్న ప్లాన్ని మీకు ముందు అంతం చేస్తున్నాను మరి మీరు ఇట్లాంటి అదృష్టవంతులు ఎవరున్నారో ట్రై చేయండి కనీసం వారానికి ఒక్కరోజన ట్రై చేయండి ముందు తర్వాత ఏడు రోజులు ట్రై చేయండి ఇంకా అవకాశం ఉంటే ఒక నెలన్నా ట్రై చేయండి థర్టీ డేస్ ఇన్నర్ ప్యూరిఫికేషన్ కోసం ఇన్నర్ డెవలప్మెంట్ కోసం మనం ట్రై చేస్తే మంచిది అంచేత ఇలాంటి సాధన మనిషికి ఎంత పవర్ఫుల్గా తయారయ్యేటట్టు ఉపయోగపడుతుందో తెలుసండి ఎలాంటి వ్యక్తుల మధ్యలో మీరు ఉద్యోగం చేయండి ఎలాంటి కుటుంబ సభ్యుల మధ్యలో మీరు ఉండుండండి ఈ సమాజం ఎంత హానికరంగా కలుషితంగా ఉన్నా ఎవ్వరూ ఏవి మనం డిస్టర్బ్ చేయలేవండి మన థాట్ ప్యాటర్న్ మారిపోతుంది అవన్నీ ఎలాంటి చెడైనా మనకు పాజిటివ్గా కనిపిస్తుంది అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తే పాజిటివ్గా మారిపోతారు ఆ పవర్స్ మనకు డెవలప్ అవుతాయి దాన్ని ప్రయోగించిన వ్యక్తి మహానుభావులైన మహాత్మా గాంధీ గారు మరి వివేకానందలు లేట వాళ్ళంతా అట్లాంటి పవర్ఫుల్ డెవలప్మెంట్కి ఇలా వాడుకున్న వాళ్ళు ఎక్కువగా మౌనం యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియక రోజులు ఎవ్వరు చెప్పట్లేదు మీరు ఈ రకంగా చేస్తే బాగుంటుందని నేను సాధించలేనిది మీరు సాధించే అవకాశం ఉన్నవారు ట్రై చేయగలరని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ శారీరక ఆరోగ్యం కాదు మనిషికి అతి ముఖ్యం మానసిక ఆరోగ్యం ఆత్మిక ఆరోగ్యం ఆరోగ్యం అంటే సోల్ హెల్త్ అంటారే అది చాలా ముఖ్యం అనమాట అలాంటి దాన్ని సాధన చేసుకోవటం కోసం మనం ప్రయత్నిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం